ఉదయం ఏంటంటే వ్యవస్థలో ఇల్లు ఇల్లుగా ఉండిపోయింది, బడి బడిగా మిగిలిపోయింది, సమాజం సమాజంగా దాని మానవ అయిపోతా ఉంది. ఈ మూడింటి మధ్య ఒక విడదీయరాని బాండ్ ఏదో ఉండాలి. ఈ మూడు కలగలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రయాణం చేస్తేనే విద్యారంగంలో చాలా పటిష్టమైన గుణాత్మకమైన మార్పుల్ని మనం తీసుకురాగలం. పిల్లల్ని బడులు చేపించి ఎంత అందంగా చూడుంటుంది, ఫలానా బడి బాగుంది ఫలానాది బాగలేదని తెలిసి తెలియకుండానే గ్రేడింగ్ ఇస్తూ ఉంది సొసైటీ. ఎంతకంటే మీరేం చేయగలరు, మీకు మాత్రం బాధ్యత లేదా, మీ ఎంత సాగు, మేము చేసేదో మేము చేశామని అంటుంది ఉపాధ్యాయులకి అన్ని చోట్ల ఇలా జరుగుతుంటానని. కానీ బట్ ఎక్కడో ఒక దగ్గర కొంతమంది ఆవేదన ఆలోచన కలగలిసిన అధ్యాపకుల బృందాలలో, అధ్యాపక బృందాలలో చిన్న చిన్న భావనలు ఈ వృత్తి పట్ల తమకున్న ఇప్పటికే ఉన్న బాధ్యతను మరింత పరిష్కరం చేసేందుకు దోహదకారిగా మిగలగలమేమో అన్న ఉద్దేశంతో ఇలాగా స్కూళ్ళ వెంబడి తిరుగుతూ ఉండదు నా పని కాకుండా. నిజానికి ఇవాళ మనం మాట్లాడుకునే అంశాలు మనం కలెక్టివ్గా ఆలోచించవలసిందని భావించే ఇదే అంశం మీద పొరుగు తెలుగు దేశాలలో స్పీకర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ బేస్డ్ శిక్షణలు, సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా మనం ఉన్నాం. ఈ మాడ్యూల్డ్ ట్రైనింగ్ ట్రైన్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ టీచర్స్ ఒక కోర్సు పూర్తి చేశారనుకోండి, టీఆర్సీస్ ఏ ట్రైన్డ్ టీచర్ అనేటటువంటి ఒక గౌరవప్రదమైన సర్టిఫికేట్ టీచర్స్ ఉంటాము. మన దగ్గర ఒకసారి పిఈడి అయిపోతే, ఒకసారి టీచర్ ట్రైనింగ్ అయిపోతే, ఒకసారి ఉద్యోగం చేస్తే ఇంకా ఫర్దర్గా పెడగాలితో నా పెడగాల్చుకొని థాట్ కానీ ఇంకేమి ఉండవు. సో ఇవేవి నా అభియోగాలు కావు. నేను తీసుకున్న చర్యలు ఏంటంటే మీరు ఈ విద్యా సంస్థలో టీచింగ్లో నిమగ్నమై మీకు వెసులుబాటు లేదు కనుక విస్తృతంగా కొన్ని అంశాలని చదివే వెసులుబాటు ఏదన్నా ఉండదు లేదు అన్న ఆలోచన వల్ల నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక నుంచి ఒక బిగ్ సైలెన్స్ ఇస్ మౌంటింగ్ దాని గురించి ప్లీజ్ చేద్దాం. గంభీరంగా ఏమి ఉండట్లేదు ఈ ప్రాక్టీస్ విషయంలో మీరు నేను మీకు తెలుసు. ఇది రెండు రకాలుగా మనకి సెషన్ ఏడో పద్ధతిలో స్లైడ్స్ ఉన్నాయి. ఆ స్లైడ్స్ని మనం సంయుక్తంగా ఆలోచిస్తాం. దాని తర్వాత 10 questions మీకు ఉన్నాయి. మళ్ళీ ఆ క్వశ్చన్స్ గురించి చిన్న చిన్న బృందాలుగా మీరు ఆలోచన చేసి ప్రజెంటేషన్ ఇస్తారు. ఒక 60 గంటల పనిని 9.5 గంటల్లో ముగించాలి.
ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.